డిఎస్సి అభ్యర్థులకు తీర్మారు మల్లన్న భరోసా డిఎస్సి పరీక్ష మూడు నెలలు పోస్ట్ పోన్ చేయాలి ముఖ్యమంత్రి రేవంత్కు లేఖ గతంలో నిరుద్యోగులను పట్టించుకొని పల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న నో రెస్పాన్స్ ఆయన తీరుకు భిన్నంగా తాజా ఎమ్మెల్సీ మల్లన్న చొరవ పట్ల నిరుద్యోగుల హర్షం సో ఆయన పట్టభద్రుల స్థానం నుంచి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల స్థానం నుంచి మొన్న తీర్మారు మల్లన్న ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు సో నిన్న ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఏమడుగుతున్నారంటే మేము టెట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక రెండు మూడు ఎగ్జామ్స్ రాసినాం మాకు సమయం లేదు చాలా తక్కువగా ఉన్నది సో మేము ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం చాలా కష్టంగా ఉన్నది పదకొండు వేల పోస్టులు గతంలో కేసీఆర్ ఐదు వేలు చేసినా మీరు కొంత పెంచి పదకొండు వేలు చేసారు దాన్ని ఇరవై ఇరవై ఐదు వేలు చేసి ఫస్ట్ దాన్ని పోస్ట్ పోన్ చేయడానికి రెండేళ్ల అని వాళ్ళు వాళ్ళు అడుగుతూ ఉన్నారు సో దీనికి మల్లన్న దగ్గరికి పోతే ఓకే మీరు దాంట్లో న్యాయం ఉన్నదని ఆయన కూడా ఒక లెటర్ని ముఖ్యమంత్రికి రాసిండి ఏమని ఇది తక్షణమే పోస్ట్ పోన్ చేయాలని మరి ఇది మరి ఇది అంటే బేసిక్గా అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరూ ఈ రకమైన అభిప్రాయం అయితే చెప్తలేరు సరే ఆయన పార్టీలో ఉన్నప్పటికీ ఆయన గెలిచింది మాత్రం పార్టీ బీఫామ్ మీద టికెట్ తీసుకొని గెలిచినప్పటికీ పార్టీ సింబల్ అయితే కాదు ఎందుకంటే పేరు ఆయన పే తీర్మారు మల్లన్న అని మాత్రమే ఉంటుంది అక్కడ ఆయన ఫోటో మాత్రమే ఉంటుంది కానీ కాంగ్రెస్ సింబల్ మీద అయితే ఆయన గెలవలేదు కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో అయితే ఉన్నారు మరి మరి ఈ రకమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది అన్నది అన్నది చూడాలి కాకపోతే ఏంటంటే కాంగ్రెస్లో ఇంత ఇవన్నీ కామనే ఒక్కొక్కరు అభిప్రాయాలు ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు రకరకాల అభిప్రాయాల మీద ఒక డిబేట్ జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు మల్లన్న మొన్ననే ఎమ్మెల్సీ అయ్యింది కదా అరే మేము అనుకున్నాం ముందు నుంచి మా నిర్ణయానికి వ్యతిరేకంగా ఎట్లా వెళ్తాడని కూడా అనుకునే వాళ్ళు అనుకుని ఉండొచ్చు స్టార్ట్ చేసినా అని అనుకునే వాళ్ళు కూడా అనుకొని ఉండొచ్చు కానీ ఏదేమైనా డిఎస్సి అభ్యర్థులకి వాళ్ళ పక్షాన నిలబడ్డం అన్నది మంచి విషయంగానే మనం చెప్పాలి లేకపోతే ఇప్పుడే లేదు లేదు మా పార్టీ నిర్ణయం అది కాదు మీరు అంటే అది కాదు అది కాదు కదా మీరు పార్టీలో ఉన్నప్పటికీ క్వశ్చన్ చేయాలనే కదా ఆయన గెలిపించింది సో అది ఆయన కంటిన్యూ చేస్తున్నాడు సంతోషించాల్సిన విషయమే ఇచ్చిన మాట తప్పని రాజకీయ నాయకులు అరుదుగా ఉంటారు ఆ కోలోకి వస్తారు మల్లన్న ఎమ్మెల్సీ కాకముందు నిరుద్యోగులకు అండగా ఉంటానని ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య వారధిగా ఉంటానన్న తీర్మారు మల్లన్న ఆ మాటలను నిజం చేస్తున్నారు రాష్ట్రంలో డీఎస్సీ పోస్ట్పోన్ చేయాలని డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులకు అండగా మల్లన్న నిలబడ్డారు అభ్యర్థుల కోరిక మేరకు డిఎస్సి పరీక్షను మూడు నెలల పాటు పోస్ట్పోన్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు డిఎస్సి అభ్యర్థుల వాదన సరైందే అని వారి డిమాండ్లు న్యాయబద్ధంగా ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు